విజయశాంతి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో అందరి అగ్ర హీరోల సరసన నటించి అలరించింది. అందంతో అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో కథను బట్టి ఆమెను ఎంపిక చేసుకునేవారు. ఆ తరువాత ఆమె కోసమే స్క్రిప్ట్ రెడీ చేసేవారు. అంటే ఆమె క్రెడిట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాక్ బస్టర్లు, మరెన్నో హిట్లు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో నటించారు. తన సినీ ప్రస్థానంలో దాదాపు మొత్తం 180 సినిమాలకు పైగా నటించి మెప్పించారు. అయితే అప్పట్లో దాదాపు సీనియర్ హీరోయిన్లు అందరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోగా విజయశాంతి మాత్రం చాలా కాలం వరకు పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉన్నారు. అయితే అప్పట్లో అందుకు వినిపించిన ప్రధాన కారణం అందరికీ తెలిసిందే, నందమూరి వారసుడు బాలకృష్ణ. అప్పట్లో వీరిది హిట్ పేర్. అయితే ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకున్నారు అని, తరువాత విడిపోయారు అని వినిపిస్తూ ఉంది. అయితే విజయశాంతి మాత్రం దాదాపు చాలా సంవత్సరాలు ఆ ప్రేమ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒంటరిగా మిగిలిపోయారు అని, ఆ తరువాత మోటూరి వెంకట శ్రీనివాస ప్రసాద్ను వివాహం చేసుకున్నారు అని చెబుతూ ఉంటారు. అయితే అంతగా ప్రేమించుకున్న వీరు విడిపోవడానికి కారణాలు ఇవే అని సమాచారం. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం. నందమూరి తారక రామారావు బ్రతికున్న సమయంలోనే విజయశాంతితో తన ప్రేమ గురించి చెప్పారట బాలయ్య. కానీ కుటుంబంలోని వారెవ్వరూ అందుకు అంగీకరించకపోవడంతో చేసేది ఏమీ లేక తన ప్రేమను వద్దు అనుకున్నాడట బాలయ్య.